ఇది జానకీదేవి ఇల్లు. జానకీదేవికి ముగ్గురు కొడుకులు, గిరిరాజ్, రవిరాజ్, ఇంకా జయరాజ్. ముగ్గురు కొడుకులు ఉన్నారు అని చాలా సంతోషించాలి. కానీ అలా కాదు, జానకీదేవి చాలా కంగారుగా ఉండేది. ఇంకా దానికి కారణం తన ముగ్గురు గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే కోడళ్ళు. పెద్ద కోడలు దృష్టి ఒక కాలేజ్ ప్రొఫెసర్, మధ్య కోడలు రిధి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్, ఇంకా చిన్న కోడలు పిహు ఒక లాయర్. ముగ్గురు కోడళ్ళకి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని పొగరు. ఇంక ముగ్గురు ప్రతి దానికి గొడవ పడుతూ ఉండేవారు. రిధి, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అని పొగరిక్కడ చూపించుకో. నేను కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను, వయసులో నీకన్నా పెద్దదాన్ని. అయితే ఏంటి, మీరు వయసులో నాకన్నా పెద్దవారు, అయితే మీరు నాకు పని చెప్తూ ఉంటారా? మీరే ఏదైనా పని చేయొచ్చు కదా. అరే అక్క, ఇవాళ మీకు దృష్టి అక్క ఒక పని చెప్తే మీరు తిరిగి సమాధానం చెప్తున్నారు. మీరు మీ పని ఎప్పుడు నాకే ఇస్తారు కదా, మరి దాని సంగతేంటి? నేను ఒక లాయర్ని, నీ మీద ఒక కేసు వేస్తాను తెలుసా. అరే ఆపండి, మీ ముగ్గురు మాటి మాటికి గొడవ పడుతూ ఉంటారు. ఆయన ఇదేంటి, నేను ఇది చేస్తాను అది చేస్తాను అని. ఇది ఇల్లు, మీ స్కూల్, ఇంకా పోలీస్ స్టేషన్ కాదు, అర్థమైందా? ఇంకా వెళ్ళండి, మీరు మీ మీ గదుల్లోకి వెళ్ళండి. ముగ్గురు కోడళ్ళు ఒకరిని ఒకరు కోపంగా చూసుకుని వారి వారి గదులకు వెళ్ళిపోతారు. జానకీదేవి కూడా బయట సోఫా మీద కంగారుగా కూర్చుని ఉంటుంది. ఇంకా ముగ్గురు కోడళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ జాబులకు వెళ్ళిపోతారు. కొంత సమయం తర్వాత గిరిరాజ్, రవిరాజ్, ఇంకా జయరాజ్ ముగ్గురు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారు. అమ్మా, మీరెందుకిలా కంగారు పడుతున్నారు? ఇది రోజు నడిచేదే కదా, మాకు ఇదంతా అలవాటైపోయింది. మేము కూడా రోజు ముగ్గురం కలిసి బయట కూర్చుంటాము. ఇంటికి వచ్చి వీళ్ళ గొడవ ఎవరు వింటారు? కాని బాబు, ఇలా ఎప్పటికీ నడుస్తుంది. నిప్పు పెట్టాలి ఆ గవర్నమెంట్ ఉద్యోగాలకు. వాటి వల్ల ఇంట్లో సుఖశాంతులు లేకుండా పోయాయి. ఇలానే నడుస్తూ ఉంటే ఈ ముగ్గురు మరి ఇంటిని విడదీస్తారు. అలా ఎప్పటికీ జరగదు, మీ ముగ్గురం ఎప్పటికీ కలిసే ఉంటాము. మేమీ ముగ్గురు మాటల్లోకి రాము కూడా. మీరు కూడా మాలాగా అన్నీ పట్టించుకోకుండా ఉండటం మొదలు పెట్టండమ్మా. లేదు తల్లి, ఇదంతా నేను అంతం చేసి తీరుతాను. ప్రతిరోజు ఇలా ఇంట్లో గొడవలు పడడం అస్సలు మంచిది కాదు. ఇంట్లో ఎప్పుడూ సుఖశాంతులతో ఉండాలి. కానీ మనం ఏం చేయగలం? నువ్వు ఒక పని చెయ్యి, నేను కోడలికి ఏ పని చెప్పినా నువ్వు ఆ అనాలి. కానీ నువ్వు వాళ్ళకి ఏం చెప్పబోతున్నావమ్మా? అది మీరు నాకు వదిలేయండి. నేను వాళ్ళకి అత్తని. ఒక అత్త వాళ్ళ కోడలిని ఎలా మారుస్తుందో ఇప్పుడు చూస్తూ ఉండండి. నేను వాళ్ళకి ఏం చెప్పినా మీరు కేవలం ఆ అనండి. సరే. జానకీదేవి ఒక ఉపాయం ఆలోచిస్తుంది. దానివల్ల ఈ సమస్త ఇంట్లో గొడవలు ఎప్పటికీ అంతమయ్యేటట్టు. ఇంకా ఇవాళ ఇన్ని రోజుల తర్వాత జానకీదేవి మొహంలో సంతోషం కనిపిస్తుంది. సాయంత్రం ముగ్గురు కోడళ్ళు ఇంటికి వచ్చి వంటింట్లో వంట చేస్తూ ఉండగా జానకీదేవి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మీ ముగ్గురు మీ సామాన్లు సర్దుకోండి. ఎందుకత్తయ్య గారు? ఎందుకు అంటే మీ ముగ్గురు మీ పుట్టింటికి వెళ్తున్నారు. మేమెందుకు మా పుట్టింటికి వెళ్తున్నాము? ఎందుకు అంటే మీ ముగ్గురికి మీ మీ గవర్నమెంట్ ఉద్యోగాలు చూసుకొని ఎంతో పొగరు ఉందంటే మీ ముగ్గురు మీ పొగరుతో నా ఇంట్లో సుఖశాంతులు దూరం చేసేశారు. నా ముగ్గురు కొడుకులకు మీ వల్ల ప్రశాంతత లేదు. ఇప్పటి వరకు మీ ముగ్గురు కోడళ్ళు ఒక్క బాధ్యత కూడా నిర్వర్తించలేదు. అందుకే మీ ముగ్గురు మీ పుట్టింటికి వెళ్ళండి. అలా ఎలా అత్తయ్య గారు? ఇది తప్పు. నేను మీ మీద కేసు వేస్తాను. ఇంకా మీకు నా గురించి తెలుసు కదా, నేను అందర్నీ లోపల వేస్తాను. హాహాహా, నాకన్నీ తెలుసు. ఇంకా పిహు తల్లి, నీ విడాకుల కేసు నువ్వు స్వయంగా వాదించుకుంటావా? ఇంకా రిధి, ఈ విషయం చెప్పు. ఈ కుటుంబం కేసు ఏ పోలీస్ స్టేషన్లో రాయించును? హా, చూడండి, మీ ముగ్గురు మర్యాదగా మీ మీ పుట్టేళ్లకు వెళ్తే మంచిది. లేకపోతే నేను హంగామా చేసి కేసు చేసి మీ ముగ్గురిని వెళ్ళగొడతాను. అయినా నా ముగ్గురు కొడుకులు నాతో ఉన్నారు. అలా ఎలా జరుగుతుంది? నా భర్త నా వైపు ఉంటాడు కదా. ఆ సరే, గిరిరాజ్, రవిరాజ్, జయరాజ్. జానకీదేవి పిలవగానే ముగ్గురు కొడుకులు ముందుకు వస్తారు. మీ ముగ్గురు భార్యలకు మీరే చెప్పండి మీరు నా వైపు ఉన్నారు అని. అవును, అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా మేము తన వెంటే ఉంటాం. మేమే ముగ్గురి గొడవలకు విసిగెత్తిపోయాం. అమ్మ నిర్ణయమే మా నిర్ణయం. అది వినగానే ముగ్గురు గవర్నమెంట్ ఉద్యోగం చేసే కోడళ్ళ మొహాలు మాడిపోతాయి. ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి ఏమీ అర్థం కాదు ఏం చేయాలో. మంచిది ఏంటి అంటే మీరు ముగ్గురు మీ సామాన్లు సర్దుకొని మీ పుట్టింటికి వెళ్ళిపోండి. మీ గవర్నమెంట్ ఉద్యోగం యొక్క పొగరు మీ పుట్టింటి వాళ్ళకి కూడా చూపించండి. ఇప్పుడు వెళ్ళండి ఇక్కడి నుంచి. ముగ్గురు కోడళ్ళు తల దించుకొని వాళ్ళ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు. గిరిరాజ్ అతని గదిలోకి వెళ్తాడు. మీరు నిజంగా నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకున్నారా? నువ్వు వెళ్ళడం వల్ల ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతే, వెళ్ళు. అమ్మ మాత్రం ఎందాక భరిస్తుంది. మీ ముగ్గురు కలిసి ఉండలేరు. ముగ్గురికి పొగరెక్కువ. దృష్టి కళ్ళల్లో నీళ్లు వస్తాయి. నువ్వు నన్ను ఆపవా? అస్సలు ఆపను. నీ టార్చర్ రోజూ పడే కంటే నువ్వు వెళ్ళడమే మంచిది. దృష్టి పొగరు అంతా అంతమైపోతుంది. నువ్వు నిజంగా నాకు విడాకులిస్తావా? ఒకవేళ అవసరం వస్తే. ఇప్పుడు పిహు కూడా కంగారు పడుతుంది. తను ఈ ఇల్లు వదిలి వెళ్ళాలి అనుకోదు. జానకీదేవి సంతోషంగా సోఫాలో కూర్చొని ఉంటుంది. అప్పుడే తన ముగ్గురు కోడళ్ళు తన దగ్గరికి వస్తారు. అత్తయ్య గారు, మమ్మల్ని క్షమించండి. మేము ఈ ఇంటి నుంచి వెళ్ళము. మేము వీళ్ళకి విడాకులు కూడా ఇవ్వము. కానీ మీ ముగ్గురికి ఈ ఇంటికన్నా మీ గవర్నమెంట్ ఉద్యోగం మీద ప్రేమ ఇంకా పొగరు ఉంది. ఏం పెద్ద కోడలా, నువ్వు ఇవాళ ఏం పాఠం చెప్పవా? మధ్య కోడలా, మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళవా? ఇంకా నువ్వు చిన్న కోడలా, నువ్వు మా మీద కేసు వేస్తానన్నావు కదా. ముగ్గురు కళ్ళలో నీళ్లు వస్తాయి. మమ్మల్ని క్షమించండి. మేము ఎప్పుడు మా గవర్నమెంట్ ఉద్యోగం పొగరు ఇక్కడ చూపించము. మేము ఇంట్లో ఎప్పుడూ శాంతి ఉండేలా చేస్తాము. మమ్మల్ని క్షమించండి. జానకీదేవికి అదే కావాలి. ఇవాళ తన ముగ్గురు గవర్నమెంట్ కోడళ్ళ కళ్ళలో పశ్చాత్తాపం కనబడుతుంది. పెద్ద కోడలా, మధ్య కోడలా, చిన్న కోడలా, ఏడవడం ఆపండి. మీరు మీ తప్పు తెలుసుకున్నారు. నాకది చాలు. కుటుంబం అంటే అందరూ కలిసి సంతోషంగా ఉండడం. కానీ మీ ముగ్గురు మీ సర్కారు ఉద్యోగం పొగరుతో నా కుటుంబాన్ని ముక్కలు చెయ్యబోయారు. మీరు ముగ్గురు ఇక్కడి నుంచి వెళ్ళాలి అని నేననుకోలేదు. నేను మిమ్మల్ని క్షమించాను. ఈ ఇంటి సుఖశాంతులు ఎప్పటికీ ఉంచండి. ఆఖరికి జానకీదేవి తన ముగ్గురు కోడళ్ళ సర్కారు ఉద్యోగం పొగరు అనిచింది. మనం బాగుంటే మన చుట్టూ కూడా బాగుంటుంది.